రాష్ట్రపతి పాలన కాదు ప్రజా సమస్యలపై మాట్లాడండి. జగన్ రాష్ట్రపతి పాలన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల సొంత సెక్యూరిటీ కోసమే జగన్ పాకులాడుతున్నారని విమర్శలు. రేపు నంద్యాలలో వైఎస్ జగన్ పర్యటన, వైసీపీ నేత సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్. లోక్సభలో అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్య మాటల యుద్ధం, స్పీకర్తో ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారన్న అఖిలేష్. అఖిలేష్ వ్యాఖ్యలను తప్పుబట్టిన హోంమంత్రి అమిత్ షా సభలో స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ సూచించిన ఓం బిర్లా. తిరువనంతపురం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి క్యాసేపట్లో కేరళ సీఎం పినరాయి విజయన్తో భేటీ. వయనాడ్ బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటన, చెక్కును కేరళ సీఎంకు అందించనున్న చిరంజీవి. భూపాలపల్లి జిల్లా కాటారంలో గంజాయి ముఠా అరెస్ట్, 7 వ్యక్తుల అరెస్ట్, 1.8 కిలోల గంజాయి స్వాధీనం. సత్యసాయి జిల్లా కదిరిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు, 48 గంటల్లోనే 3 నిందితుల అరెస్ట్, 11 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. అన్నమయ్య జిల్లా వీరబలిలో ఎర్రచందనం అక్రమ రవాణా, తమిళనాడుకు చెందిన స్మగ్లర్ దొరైస్వామి అరెస్ట్, 18 దొంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసు. విశాఖ ఆర్కే బీచ్లో మునిగిన ఫిషింగ్ బోట్ వేట ముగించుకుని హార్బర్కు వెళ్తుండగా ఆగిపోయిన ఇంజిన్, తాళ్లతో కట్టి లాక్కెళ్తుండగా రాళ్లలో చిక్కుకుపోయిన బోటు అలల ధాటికి ఒక్కసారిగా సముద్రంలో మునక. నాగార్జునసాగర్ మొత్తం క్రస్ట్ గేట్లు ఓపెన్, 26 గేట్లు ఎత్తి 3.5 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. ప్రస్తుత సాగర్లో 299 టీఎంసీల నీటి నిల్వ. నార్సింగ్ కేసులో హీరో రాజ్ తరుణ్కు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. లావణ్యతో పెళ్లిపై ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్. పెళ్లిపీటలెక్కనున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాల, నాగార్జున ఇంట్లోనే గ్రాండ్గా నిశ్చితార్థం, స్నేహితులు కొంతమంది సన్నిహితుల మధ్య కార్యక్రమం. కారెట్ల 10 గ్రాముల గోల్డ్ 69,270 రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.